మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిండు కానీ అభివృద్ధి కార్యక్రమాలు రివ్యూ చేస్తానికి ఇప్పుడు రాలేదు నూతన కలెక్టర్ ఆఫీసు బ్రహ్మాండమైన గడ్డిలు ఇనాగ్రేషన్ వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతున్నాం దాంతో పాటు సమస్యలు పుట్టాయి ఈ భువనగిరి హైదరాబాద్ పక్కకున్న ఆయన పక్కకే ఫామ్ హౌస్ ఉన్నా ఎప్పుడు కూడా భువనగిరికి వచ్చి రివ్యూ చేయలే పాత కలెక్టర్ ఆఫీస్ కూడా రివ్యూ చేయొచ్చు శంకుస్థాపన చేయొచ్చు గజ్వెల్లో సిరిసిల్లలో సిద్దిపేటలో కట్టినట్టు 2000 ఇళ్లు కట్టొచ్చు టౌన్లలో ఊళ్ళల్లో ఇళ్లు కట్టొచ్చు మూసికాలో బునియాద్గాన్ కాలువ ధర్మారెడ్డి కాలువ ఏ కాలువకు నిధులు లేవు ఆ బసవాపూర్ కాలువకు దాని కింద మునిగిపోయిన తిమ్మాపూర్ ఇంకా తండాలకు నష్టపరిహారం ఇవ్వలేదు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలు ఇవ్వలేదు ఇవాళ టౌన్లో అర్ధరాత్రి మొత్తం పోలీసులను పెట్టి కూల కొట్టి రోడ్ వేయడం కార్యక్రమం మీద వాళ్ళకు కూడా టీడీఆర్ ఇస్తాం మీకు నష్టపరిహారం ఏమని చెప్పింది ఇవన్నిటి మీద అడుగుదాము అలాగే అభివృద్ధి కార్యక్రమం పాల్గొందామని చెప్పి నిన్న ఈరోజు వస్తే ఇవాళ ముఖ్యమంత్రి కనీసం 5 నిమిషాలు ఇక్కడ సమస్యలు చెప్తానంటారు కానీ మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి మేము చూస్తామన్నా చెప్పింది తప్ప మాట్లాడే అవకాశం ఉడికపోవడం నిజంగా బాధాకరం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 9 ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారి మా భువనగిరికి వచ్చినావు నువ్వు చేసే పనులు డ్రైనేజ్ కట్టడం వైడింగ్ చేసావు ఇవి అంతటా నడుస్తున్నాయి మరి సిలిసిల్ల సిద్దిపేట గజ్వేల్లాగా నీ అసెంబ్లీలలో నీ కొడుకు అల్లుడు అసెంబ్లీలలో 20-20 వేల ఇల్లు చేసుకున్నావు కదా 20 వేల ఇల్లు కట్టుకున్నావు కదా ఇవాళ హైదరాబాద్ డ్రైనేజ్ వాటర్ వచ్చే బునియాద్గాని కాలువ ధర్మారెడ్డి కాలువని ఎందుకు పూర్తి చేస్తారు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి మీద నల్గొండ భువనగిరి టౌన్లో డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి ఇంకా మున్సిపాలిటీకి 100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి అంత స్లమ్ ఏరియా ఉంది మైనార్టీలు పేదవాళ్ళు ఉన్నదని చెప్పి అడుగుదామంటే వారు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం బాధాకరం సరే ఏది ఏమున్నా సరే పార్లమెంట్ సభ్యునిగా నేను రావడం జరిగింది దాంతోపాటు పార్టీ పరంగా మా వాళ్ళు రాజ్యాంగం మీద ఇచ్చిన మీద పిలుపునిచ్చినందుకు అక్రమ అరెస్టులను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే నిన్న రాత్రికెళ్ళి ఇన్నెల వాడి తీసుకుపోయి రాజపేట పోలీస్ స్టేషన్ పోయింది బొమ్మలరామారం పోలీస్ స్టేషన్లో భువనగిరి మున్సిపల్ ప్రమోద్ కుమార్ మీలాన కౌన్సిల్ పెట్టింది అందుకేనంటే కేసీఆర్ గారితో భోజనం చేసిన తప్ప ఏ రోజు భోజనం చేయలేదు ఉదయంకి టిఫిన్ కూడా చేయలేదు నిన్న ఆయనతో కలిసి భోజనం చేసిన ఎందుకంటే నేను అక్కడ ఎవరిని అరెస్ట్ చేయలేదు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్టులు నిరసనగా ఆయనతో లంచ్ చేయవలసిన ఆ లంచ్ను కూడా బైకాట్ చేసి పోలీస్ స్టేషన్ పోతున్నా.